విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగునరా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి, విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష. వినటోడు చెప్పటోడు చెమటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవిటి చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. మొదటి స్థానానికి 10వ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష. మొట్టమొదటి దాద్రా అండ్ నగరి హవేలీ 12,250 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే, డయ్యూ డామన్ 5,914 యూనిట్ల రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష. రాష్ట్రాలను తీసుకుంటే గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా, తలసరి విద్యుత్తు వినియోగంలో 10వ స్థానంలో ఉంది. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం అని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, కాల ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష, మీరు చెప్పండి. కాలువల ద్వారా మన పొలాలకి నీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే, కాలువల ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం 19,00,000 పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఇవాళ 29,00,000 పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే, కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినము, 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము, కాళేశ్వరంతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెబుతున్న కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. నిజంగానే మీరెక్కడి నుంచైతే వచ్చిరో, నేను ఎక్కడి నుంచైతే వచ్చినో, మన కొడంగల్, తాండూరు, వికారాబాద్ పరిగి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసి 10 సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళు ఇచ్చుంటే, బోరు మోటార్ల మీద, కాలిపోయే మోటార్ల మీద, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద, ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష? ఆనాడు కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది, నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది, నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడినరు. ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి, ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు, వడ్డించేవాడు మనవాడు కాదు, వివక్ష చూపించి ఉండొచ్చు, మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష, ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు. ఈరోజు నేను అడుగుతున్న జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు నా వికారాబాద్, నా కొడంగల్, నా చేవెళ్ళ, నా ప్రాంతం, ఆనాడు నిర్మించి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణహిత చెవెళ్ళలో చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది? ఇయాలటికి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము? ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడు అయిందిరో ఈ తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? 10 సంవత్సరాలలో ఆనాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. కల్వకుర్తి, భీమా, కోయిల్పాడు, నెత్తన్ సాగర్, ప్రాణహిత చేవెళ్ళ నుంచి మొదలు పెడితే దేవాదుల, శ్రీరామ్ సాగర్, ఇందిరా సాగర్, శ్రీరామ్ సాగర్లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం, ఈ 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులు 100కి 100% పూర్తి ఎందుకు కాలేదు, ప్రాణహిత చేవెళ్ళలో చేవెళ్ళ ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష. ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివక్షకు లోనైంది? ఎందుకు ఇయాలటికి నా పాలమూరు ఎడారిగా మారింది? ఎందుకు ఇయాలటికి నా పాలమూరు నుంచి వలసలు పోతూనే ఉన్నాయి? వలసలు వెళ్ళే బస్సులు అక్కడే ఉన్నాయి. ఆ పాలమూరు బిడ్డలు
కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేము పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక 100% గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా? మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది? నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా? నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈరోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎందుకు ఇప్పటికీ అలంపూరు ప్రాంతంలో మీరు టెంకాయలు కొట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్ష అని నేను అడుగుతున్నా. మేము ఎంపీగా గెలిపించకపోయి ఉంటే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓటేయకపోయి ఉంటే నీ రాజకీయ భవిష్యత్ ఎక్కడుండేది? ఇయ్యాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడుండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు, రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు. అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం. 2009-10 కృష్ణానది ఉప్పొంగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అలమూరు ప్రాంతంలో కొట్టుకుపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చిండ్రు, ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది, మీ ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి, మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పిస్తా, ఇప్పించకపోతే బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో నువ్వు కట్టిస్తాన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలకు కట్టించి ఉంటే ఈరోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే. ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది.